మేరే ప్యారే నా ప్రితమ్మ దేశవాసులారా మన్ కీ బాత్కు మీ అందరికీ స్వాగతం ఈరోజు మన్ కీ బాత్ను ఉత్సాహం సాహసం దేశభక్తి సేవా తత్పరత కలిగిన యువకులతో ప్రారంభిద్దాం మీ అందరికీ తెలుసు కదా నవంబర్ నెల చివరి ఆదివారం ప్రతి సంవత్సరం ఎన్సిసి దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం సాధారణంగా మన యువతరానికి ఫ్రెండ్షిప్ డే బాగా జ్ఞాపకం ఉంటుంది అయితే చాలామందికి ఎన్సిసి దినోత్సవం కూడా తప్పనిసరిగా జ్ఞాపకం ఉంటుంది అందుకని రండి ఈరోజు ఎన్సిసికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం నాకు కూడా కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం దొరుకుతుంది ముందస్తుగా ప్రస్తుత మాజీ ఎన్సిసి క్యాడెట్లందరికీ కూడా ఎన్సిసి దినోత్సవం సందర్భంగా ఎన్నెన్నో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను కూడా మీలాగానే ఎన్సిసి క్యాడెట్గా ఉన్నవాడిని అంతేకాదు ఈరోజు కూడా మానసికంగా నన్ను నేను ఒక క్యాడెట్గానే భావిస్తాను మీ అందరికీ తెలుసు ఎన్సిసి అంటే నేషనల్ క్యాడెట్ కోర్ ప్రపంచంలో యూనిఫామ్లో ఉన్న యువజన సంఘాల్లో భారతదేశానికి చెందిన ఎన్సిసి కూడా ఒకటి ఇది ఒక త్రివిధ దళాల సంస్థ దీంట్లో నావికా దళం వైమానిక దళం పదాది దళం మూడు ఉన్నాయి నేతృత్వం దేశభక్తి నిస్వార్థ సేవ క్రమశిక్షణ కష్టపడి పనిచేసే తత్వం వీటన్నింటినీ మన శీలంలో భాగంగా చేసుకోవాలి ఇటువంటి అలవాట్లను అందిపుచ్చుకోవడానికి జరిపే ఒక ఉత్తేజకరమైన యాత్ర అంటే ఎన్సిసి ఈ యాత్ర గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు మనం ఎన్సీసీలో భాగస్వాములైన నవ యువకుల ఫోన్ కాల్స్ని విందాం రండి వారితో మాట్లాడదాం సహచరులరా మీరు ఎలా ఉన్నారు జై హింద్ ప్రధానమంత్రి గారు జై హింద్ సార్ నేను జూనియర్ అండర్ ఆఫీసర్ని నా పేరు తరుణం ఖాన్ తరుణం గారు బాగున్నారా సార్ నేను ఢిల్లీలో ఉంటాను సరే సరే ఎన్సిసిలో మీకు ఎన్నేళ్ల అనుభవం ఉంది సార్ నేను రెండు వేల పదిహేడులో ఎన్సిసిలో చేరాను ఈ మూడేళ్ళు నా జీవితంలో ఎంతో అద్భుతమైనవి బ్రహ్మాండం వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది సార్ నాకు చాలా గొప్పగా అనిపించిన విషయం ఏమిటంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆ శిబిరంలో నా అనుభవాలు మా శిబిరం ఆగస్టులో జరిగింది ఈ శిబిరానికి ఈశాన్య ప్రాంతాలకు చెందిన క్యాడెట్లు కూడా వచ్చారు వారితో కలిసి మేము పది రోజులు గడిపాం వారి జీవన పద్ధతులను తెలుసుకున్నాం వారి భాష ఏంటి వారి సాంప్రదాయాలు ఏంటి వారి సంస్కృతి ఏంటి ఇలా ఎన్నో విషయాలు వారి నుంచి నేర్చుకున్నాం వైజోం అంటే హలో అని తెలుసుకున్నాను అదేవిధంగా శిబిరంలో సాంస్కృతిక విభావం జరిగింది వారు వారి యొక్క నాట్య రీతులను మాకు నేర్పించారు ఆ నాట్యాన్ని టెహ్రా అంటారు వారు నాకు మేఘలా ధరించడం కూడా నేర్పారు నేను నిజం చెప్తున్నాను అక్కడ అందరూ ఎంతో అందంగా కనిపించారు మా ఢిల్లీ వాళ్లతో సహా నాగాలాండ్ మిత్రులు కూడా ఎంతో అందంగా ఉన్నారు వారందరినీ తీసుకొని ఢిల్లీలో సందర్శనీయ స్థలాలకు కూడా వెళ్ళాను నేషనల్ వార్ మెమోరియల్ ఇండియా గేట్ వారికి చూపించాం అక్కడ వారికి ఢిల్లీ చాట్ కూడా తినిపించాం బేలిపురి కూడా తినిపించాం వారికి ఇది కాస్త కారంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా సూప్ తాగడాన్ని ఇష్టపడతారు వాళ్లే చెప్పారు కాస్త ఉడికించిన కూరగాయలు తింటారట అందుకే వారికి ఇక్కడ ఆహారం అంతగా నచ్చలేదు అయితే వారితో కలిసి ఎన్నో ఫోటోలు దిగాం ఎన్నో అనుభూతుల్ని అనుభవాల్ని పరస్పరం పంచుకున్నాం మీరు ఇప్పటికీ వారితో మాట్లాడుతూనే ఉన్నారా అవును సార్ ఇప్పటి వరకు వారితో కాంటాక్ట్లోనే ఉన్నాం సరే చాలా మంచిది సరే సరే ఇంకా మీ సహచరులు ఎవరు జై హింద్ సార్ జై హింద్ నేను సీనియర్ అండర్ ఆఫీసర్ శ్రీహర్ జీవిని మాట్లాడుతున్నాను సార్ నేను కర్ణాటకలోని బెంగళూరుకు చెందినవాడిని మీరేం చదువుతున్నారు బెంగళూరులో క్రీస్తు జయంతి కాలేజీలో సరే బెంగళూరులోనే కదా అవును సార్ చెప్పండి సార్ నిన్ననే యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ నుంచి సింగపూర్ నుంచి తిరిగి వచ్చాను సార్ బ్రహ్మాండం కదా సరే సార్ మీకు అక్కడికి వెళ్ళే అవకాశం లభించిందన్నమాట అవును సార్ సింగపూర్లో మీకు ఎలా అనిపించింది అక్కడికి ఆరు దేశాల వాళ్ళు వచ్చారు ఇంగ్లాండ్ అమెరికా సింగపూర్ బ్రోనై హాంకాంగ్ నేపాల్ నుంచి వచ్చారు మేము అక్కడ యుద్ధ క్రీడలకు సంబంధించినటువంటి విషయాల్ని సైనిక అభ్యాసాలకు సంబంధించిన విషయాల్ని నేర్చుకున్నాం అక్కడ మా ప్రదర్శన కాస్త విభిన్నంగా సాగింది సార్ మాకు వాటర్ స్పోర్ట్స్ సాహసిక కార్యకలాపాలను నేర్పారు వాటర్ వాటర్పోల టోర్నమెంట్లో ఇండియా టీం విజయాన్ని సాధించింది సార్ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్నింట కూడా రాణించాం సార్ మా వ్యాయామ అభ్యాసాలు ఆజ్ఞలకు అనుగుణంగా నడవటం వారందరికీ ఎంతో నచ్చాయి సార్ హరి మీరు ఇరవై మంది ఏమి సార్ పది మంది బాలలు పది మంది బాలికలు సార్ అవును భారతదేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారైనా వాళ్ళందరూ కూడా అవును సార్ సరే మీ సహచరులందరూ మీ అనుభవాలు వినడానికి ఎంతో ఆసక్తితో ఉంటారు నిజంగా నాకెంతో సంతోషంగా ఉంది మీతో పాటు ఇంకా ఎవరున్నారు జై హింద్ సార్ హింద్ సార్ నేను సీనియర్ అండర్ ఆఫీసర్ని నా పేరు వినోలా కిసో మాది ఈశాన్య ప్రాంతం సార్ నాగాలాండ్ అవును వినోలే గారు మీ అనుభవం ఎలా ఉంది చెప్పండి సార్ నేను జకామాలో సెయింట్ జోసెఫ్ కాలేజీలో బిఏ హిస్టరీ ఆనర్స్ చదువుతున్నాను నేను రెండు వేల పదిహేడులో ఎన్సీసీలో చేరాను జీవితంలో ఇప్పటి వరకు ఇది ఎంతో మంచి నిర్ణయం సార్ ఎన్సిసి కారణంగా భారతదేశంలో మీకు ఎక్కడెక్కడికి వెళ్ళే అవకాశం లభించింది సార్ నేను ఎన్సీసీలో చేరాను ఎంతో నేర్చుకున్నాను నాకు ఎన్నో అవకాశాలు కూడా లభించాయి నాకు కలిగిన ఒక అనుభవం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ ఏడాది రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో ఒక శిబిరంలో పాల్గొన్నాను వార్షిక సంయుక్త శిక్షణ శిబిరం అంది కొమాలోని సజోలీ కాలేజీలో ఈ శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరానికి నాలుగు వందల మంది క్యాడెట్లు హాజరయ్యారు భారతదేశంలో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏమేం చూశారన్న విషయాలు తెలుసుకోవాలని నాగాలాండ్లోని మీ సహచరులందరూ ఆసక్తిగా ఉంటారు వారు కూడా వారి అనుభవాలు మీతో పంచుకుంటారు కదా అవును సార్ మీతో పాటు ఇంకెవరున్నారు నేను జూనియర్ అండర్ ఆఫీసర్ అఖిల్ని మాట్లాడుతున్నాను సార్ అఖిల్ గారు చెప్పండి నేను హర్యానాలోని రోహతక్ నివాసం సార్ సరే నేను ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన సింగ్ కాలేజీలో ఫిజిక్స్ ఆనర్స్ చదువుతున్నాను సరే సరే ఎన్సిసి నాకు ఆ క్రమశిక్షణ ఎంతగానో నచ్చింది సార్ అద్భుతం ఎన్సిసి నన్ను మరింత బాధ్యతాయుతమైన పౌరుడిగా మార్చింది సార్ ఎన్సిసి క్యాడెట్ యొక్క శారీరక వ్యాయామాలు అభ్యాసం ఆ యూనిఫామ్ నాకు ఎంతగానో ఇష్టం సార్ అవును ఎన్ని శిబిరాలకు వెళ్ళే అవకాశం మీకు లభించింది ఎక్కడెక్కడికి వెళ్ళారు సార్ నేను మూడు శిబిరాల్లో పాల్గొన్నాను ఈ మధ్యనే డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ అటాచ్మెంట్ శిబిరంలో కూడా పాల్గొన్నాను సార్ ఆ శిబిరంలో ఎన్ని రోజులు ఉన్నారు అది పదమూడు రోజుల శిబిరం సార్ బాగుంది సార్ నేను అక్కడ భారత సైన్యంలో సైనికాధికారులు ఏ విధంగా తయారవుతారో చాలా దగ్గరగా చూశాను సార్ ఈ శిబిరం తర్వాత సైన్యంలో అధికారిని కావాలన్న నా సంకల్పం మరింత దృఢపడింది సార్ బాగుంది సార్ నేను గణతంత్ర దినోత్సవ పేరెల్లో కూడా పాల్గొన్నాను సార్ ఇది నాకు మా కుటుంబానికి ఎంతో గర్వకారణమైన విషయం సార్ మీకు అభినందనలు అంతేకా సార్ నాకంటే మా అమ్మగారు ఎంతో సంతోషించారు సార్ తెల్లవారుజామున రెండు గంటలకే లేచి రాజ్ అభ్యాసానికి వెళ్ళినప్పుడు మాలో కలిగే ఉత్సాహం ఎంతో గొప్పది సార్ అది నిజంగా చూసి తీరాల్సిన విషయం సార్ ఇతర సైనిక దళాల వారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు సార్ మార్చ్ చేసేటప్పుడు మేము ఎంతో ఉత్తేజానికి లోనాం సార్ సరే సరే ఎన్సిసి దినోత్సవం సందర్భంగా మీ నలుగురితో మాట్లాడే అవకాశం నాకు లభించింది ఇది నాకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు మా ఊరి స్కూల్లో నేను కూడా ఎన్సిసిలో ఉన్నాను నాకు తెలుసు ఆ క్రమశిక్షణ ఆ యూనిఫామ్ కారణంగా మనలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది వీటన్నింటినీ చిన్నప్పుడు ఎన్సీసీ క్యాడెట్గా నేను అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం లభించింది ప్రధానమంత్రి గారు ఒక ప్రశ్న చెప్పండి మీరు కూడా ఎన్సీసీలో పాల్గొన్నారా ఎవరు మాట్లాడుతున్నారు వినోలేనా అవును సార్ వినోలే చెప్పండి అదే మీరు ఎప్పుడైనా శిక్షకు గురయ్యారా మీ అందరికీ శిక్షలు పడుతున్నాయా అవును సార్ లేదు నాకు ఎప్పుడు శిక్ష పడలేదు ఎందుకంటే నేను ఒక విధంగా క్రమశిక్షణని నమ్మేవాణ్ణి పాటించేవాణ్ణి అయితే ఒకసారి ఒక పొరపాటు జరిగింది నేను శిబిరంలో ఉన్నప్పుడు నేను చెట్టెక్కేశాను నియమాన్ని ఉల్లంఘించినట్టుగా అనిపించింది అయితే ఆ తర్వాత అసలు విషయం అర్థమైంది అందరూ అటువైపు చూశారు చెట్టు పైన ఒక పక్షి గాలిపటపు దారంలో చిక్కుకుంది దాన్ని కాపాడడానికి నేను సరే సరైతే నా మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటారని ముందు అనిపించింది కానీ ఆ తర్వాత అందరూ నన్ను శభాష్ అని మెచ్చుకోవడంతో సరిపోయింది ఈ విధంగా ఒక విభిన్నమైన అనుభవం నాకు కలిగింది ఈ విషయం తెలుసుకోవడం ఎంత బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ నేను తరుణంని మాట్లాడుతున్నాను సార్ తరుణ్ చెప్పండి మీరు అనుమతిస్తే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్ చెప్పండి పర్వాలేదు సార్ ప్రతి భారతీయ పౌరుడు మూడేళ్లల్లో కనీసం పదిహేను ప్రదేశాలను సందర్శించాలని మీరు మీ సందేశాలలో చెబుతూ ఉంటారు కదా ఎక్కడెక్కడికి వెళ్ళాలో మీరు మాకు సూచిస్తారా అదే విధంగా ఏ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీకు చాలా బాగా అనిపించిందో చెప్తారా నాకు ముఖ్యంగా హిమాలయాలంటే ఎప్పటికీ ఎంతో ఇష్టం అవును అయితే ప్రకృతి పట్ల మీకు ప్రేమ ఉంటే భారతీయులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే చెప్పండి దట్టమైన అడవులు గలగల పారే సెల ఏళ్ళు విభిన్నమైన వాతావరణాన్ని చూడాలనుకుంటే ఈశాన్య ప్రాంతాలకు తప్పనిసరిగా వెళ్ళండి సరే సార్ నేను ఎప్పటికీ చెబుతూ ఉంటాను దీనివల్ల ఈశాన్య ప్రాంతాల్లో పర్యాటకానికి ప్రోద్బలం లభిస్తుంది ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుంది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కళలకు మరింత బలం చేకూరుతుంది అవును సార్ అయితే భారతదేశంలో ప్రతి ప్రదేశంలోనూ ఎంతో కొంత సందర్శనీయమే ఎంతో కొంత నేర్చుకోవడానికి అనుకూలమే ఒక విధంగా చెప్పాలంటే ఆత్మను పరిశుద్ధం చేసుకోవటం ప్రధానమంత్రి గారు నేను శ్రీహరిని మాట్లాడుతున్నాను శ్రీహరి చెప్పండి సార్ ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు రాజకీయ నాయకుడు కాకపోతే ఏమయ్యేవారు ఇది చాలా జటిలమైన ప్రశ్న ఎందుకంటే ప్రతి పిల్లాడి జీవితంలోనూ ఎన్నో సందర్భాలు వస్తాయి ఒకసారి అలా కావాలని ఇంకోసారి ఇలా కావాలని మనసు అనుకుంటూ ఉంటుంది అయితే ఒకటి మాత్రం నిజం ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రావాలని నా మనసు అనుకోలేదు ఎప్పుడు కూడా అసలు ఆ విధంగా ఆలోచించనే లేదు కానీ ఇప్పుడు చేరిపోయాను శారీరకంగా మానసికంగా దేశం కోసం పనిచేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను పూర్తిగా దేశం కోసమే పనిచేయాలని అనుకుంటున్నాను పగలు లేదు రాత్రి లేదు ఎప్పటికీ ఈ లక్ష్యంతో మమేకమైపోయాను ప్రధానమంత్రి గారు చెప్పండి మీరు పగలంతా ఇంత బిజీగా ఉంటారు కదా టీవీ చూడడానికి సినిమా చూడడానికి పుస్తకం చదవడానికి మీకు టైం ఎలా దొరుకుతుందో తెలుసుకోవాలనుంది పుస్తకాలు చదవాలన్న అభిరుచి మొదటి నుంచి ఉంది ఇక సినిమాలు చూడాలన్న కోరిక ఎప్పుడూ లేదు కనుక సమయాన్ని కేటాయించాల్సిన ప్రణాళిక అవసరమే లేదు అదేవిధంగా టీవీ కూడా చూడడం కుదరదు చాలా తక్కువ అప్పుడప్పుడు ఇంతకుముందు డిస్కవరీ ఛానల్ ఉత్సుకత కొద్దీ చూసేవాణ్ణి పుస్తకాలు చదివేవాణ్ణి కానీ ఇప్పుడు చదవడమే కుదరట్లేదు మరో మాట గూగుల్ కారణంగా అలవాట్లన్నీ పాడైపోయాయి ఎందుకంటే దేని గురించైనా తెలుసుకోవాలనుకుంటే దగ్గరి దారి వెతకడం అలవాటైంది ఈ కారణంగా అందరిలాగానే నా మంచి అలవాట్లు కూడా చెడిపోయాయి సరే కానండి మిత్రులరా మీ అందరితో మాట్లాడడం నాకెంతో మంచిగా అనిపించింది మీ ద్వారా ఎన్సిసి కేడెట్లు అందరికీ ఎన్నెన్నో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ క్యాడెట్లు అందరూ ఎన్నెన్నో కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ప్రియతమ దేశవాసులారా దేశ ప్రజలెవరూ కూడా సాయుధ దళాల జెండా దినోత్సవం డిసెంబర్ ఏడుని ఎప్పుడు మర్చిపోకూడదు మనమందరం కూడా వీర సైనికుల సాహస పరాక్రమాలను వారి బలిదానాల్ని జ్ఞాపకం చేసుకోవడమే కాదు మన భాగస్వామ్యాన్ని కూడా గుర్తు చేసుకుంటాం కేవలం గౌరవ భావన ప్రకటిస్తే సరిపోదు భాగస్వామ్యం కూడా అవసరం డిసెంబర్ ఏడవ తేదీనాడు అందరూ ముందుకు రావాలి అందరి దగ్గర త్రివిధ దళాల జెండా ఉండాలి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి రండి ఈ సందర్భంగా సాయుధ దళాల ధైర్య సాహసాలకు పరాక్రమాలకు అంకిత భావానికి కృతజ్ఞత ప్రకటిస్తూ వీర సైనికుల్ని సంస్మరించుకుందాం నా ప్రియతమ తమ దేశవాసులారా భారతదేశంలో ఫిట్ ఇండియా ఉద్యమం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది సిబిఎస్సి ఫిట్ ఇండియా వారోత్సవాలు నిర్వహించడం ద్వారా ప్రశంసనీయమైన కార్యక్రమం చేపట్టింది డిసెంబర్ నెలలో సిబిఎస్సి స్కూళ్లలో ఏదో ఒక వారం ఫిట్ ఇండియా వారోత్సవంగా నిర్వహింపబడుతుంది ఫిట్నెస్కు సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు వీటిలో క్విజ్ వ్యాసరచన డ్రాయింగ్ పెయింటింగ్ వంటి సాంప్రదాయపరమైన విషయాలే కాకుండా స్థానిక క్రీడలు యోగాసనాలు నృత్యాలు ఆటల పోటీలు కూడా ఉంటాయి ఫిట్ ఇండియా వారోత్సవాలలో కేవలం విద్యార్థులే కాక తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ పాల్గొనవచ్చు అయితే ఒక విషయాన్ని మర్చిపోకూడదు ఏంటంటే ఫిట్ ఇండియా అంటే కేవలం మేధోపరమైన వ్యాయామమో కాగితాలతో కుస్తీ పట్టడమో లేదా ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లలో ఫిట్నెస్ యాప్ చూడడమో కాదు నిజంగా కాదు ఫిట్నెస్ అంటే చెమటలు కార్చాలి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి ఎక్కువగా శారీరక వ్యాయామానికి సంబంధించిన కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి దీనినే అలవాటుగా మార్చుకోవాలి అన్ని రాష్ట్రాలకు అన్ని స్కూల్ బోర్డులకు అన్ని స్కూళ్ల యాజమాన్యాలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను డిసెంబర్ నెలలో ఫిట్ ఇండియా వారోత్సవాలను నిర్వహించండి దీనివల్ల ఫిట్నెస్కు సంబంధించిన అలవాట్లు మన దినచర్యల్లో భాగంగా మారతాయి ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఫిట్నెస్కు సంబంధించి అన్ని స్కూళ్లకు ర్యాంకింగ్ ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాంకింగ్ పొందే స్కూళ్లు ఫిట్ ఇండియా లోగో జెండాలను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది ఫిట్ ఇండియా పోర్టల్లోకి వెళ్ళి ఆయా స్కూళ్లు స్వయంగా ఫిట్ అని ప్రకటించుకోవచ్చు ఫిట్ ఇండియా త్రీ స్టార్ ఫైవ్ స్టార్ రేటింగ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫిట్ ఇండియా ర్యాంకింగ్లో అన్ని పాఠశాలలు పాల్గొనాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఫిట్ ఇండియా సహజ లక్షణంగా మారాలి ఒక ప్రజా ఉద్యమంగా రూపొందాలి ప్రజల్లో జాగృతి కలగాలి దీనికోసం అందరూ అందరూ ప్రయత్నం చేయాలి నా ప్రీతమ దేశవాసులారా మన దేశం ఎంతో విశాలమైంది ఎన్నో వైవిధ్యాలకు విభిన్నతలకు నిలవైంది ఎంతో ప్రాచీనమైంది ఎన్నో విషయాలు మన దృష్టికి రావు ఇది సహజం కూడా ఒక విషయాన్ని మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను కొద్ది రోజుల క్రితం మైగావ్లో కనిపించిన ఒక వ్యాఖ్య మీదకి నా దృష్టి మళ్ళీంది ఈ వ్యాఖ్య అసోంకు చెందిన నౌగావ్ నుంచి శ్రీ రమేష్ శర్మ గారు పంపించారు బ్రహ్మపుత్ర నదిపైన ఒక ఉత్సవం జరుగుతోంది దాని పేరు బ్రహ్మపుత్ర పుష్కర్ నవంబర్ నాలుగో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఈ ఉత్సవం జరిగింది ఈ బ్రహ్మపుత్ర పుష్కరాలలో పాల్గొనడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది అక్కడికి వచ్చారు ఈ విషయం విని మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది కదా నిజమే ఇదే విశేషం ఇది ఎంతో మహత్వపూర్ణమైన ఉత్సవం మన పూర్వీకులు ఇటువంటి ఉత్సవానికి రూపకల్పన చేశారు దీనికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకుంటే మీకు కూడా ఆశ్చర్యం కలక్కమాందు అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే దీనికి ఎంత విస్తృత ప్రచారం జరగాలో అంతగా జరగకపోవటం దేశం నలుమూలల ఈ ఉత్సవానికి సంబంధించిన సమాచారం ఎంతగా అందాలో అంతగా అందకపోవటం అంతేకాదు ఈ ఉత్సవాల నిర్వహణ ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశమంతా ఒకటి అనే సందేశాన్ని మనమంతా ఒకటి అనే భావాన్ని పరిపుష్టం చేస్తూ మరింత శక్తినిచ్చేది ఈ విషయాల్ని మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలందరితో పంచుకునే నిర్ణయం తీసుకున్న రమేష్ గారికి ముందస్తుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంత ముఖ్యమైన విషయానికి ఎంత ప్రచారం లభించాలో అంత ప్రచారం జరగకపోవడం పట్ల ఆయన తన బాధను వ్యక్తం చేశారు మీ బాధను నేను అర్థం చేసుకోగలను రమేష్ గారు దేశంలో చాలామందికి ఈ విషయం తెలియదు ఒకవేళ దీనిని అంతర్జాతీయ నదీ పర్వంగా ప్రకటించి ఉంటే అందరికీ తెలిసేది చాలా గొప్ప గొప్ప పదాలను వాడుతూ ఉంటారు బహుశా మన దేశంలో కూడా కొంతమంది ఈ విషయాలపై చర్చిస్తూ ఉంటారు ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది నా ప్రీతమ దేశవాసులారా పుష్కరం పుష్కరాలు పుష్కర్ మీరు ఎప్పుడైనా ఈ మాటలు విన్నారా మీకు తెలుసా ఇదేంటో నేను మీకు తెలియచేస్తాను మన దేశంలో పన్నెండు వివిధ నదుల ఉత్సవాలు ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటికే వేరువేరు పేర్లు నిర్ధారించారు ప్రతి సంవత్సరం ఒక నదికి ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఒకసారి ఆ నది ఈ ఉత్సవాన్ని మళ్ళీ జరుపుకుంటుంది ఈ విధంగా దేశం నలుమూలల్లో ఉన్న పన్నెండు నదులపై ఈ ఉత్సవాలు జరిగాయి మళ్ళీ మళ్ళీ జరుగుతాయి కూడా కుంభవేళలాగానే ఈ ఉత్సవాలు కూడా దేశ సమైక్యతకు ప్రోద్బలాన్నిస్తాయి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ను దర్శింపజేస్తాయి పుష్కరం ఎటువంటి ఉత్సవం అంటే దాంట్లో ఆ నది గొప్పతనం ఆ నది మహాత్యం మానవ జీవనంలో నది గొప్పతనానికి సంబంధించిన విషయాలు వాటంతటవే వస్తాయి మన పూర్వీకులు ప్రకృతికి పర్యావరణానికి నీటికి నేలకు అడవులకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు వాళ్ళు నది యొక్క గొప్పతనాన్ని గుర్తించారు అర్థం చేసుకున్నారు నదుల పట్ల సానుకూలమైన దృక్పథాన్ని ఏ విధంగా పెంపొందించాలి సంస్కారాలు ఏ విధంగా ప్రోధి చేయాలి నదులతో పాటు సాంస్కృతిక ప్రవాహం నదులతో పాటు సంస్కారాల ప్రవాహం నదులతో సమాజాన్ని మమేక చేయటం ఇది నిరంతరం కొనసాగుతుంది ఇంకో గొప్ప విషయం ఏమిటంటే సమాజాన్ని నదులతో పాటు కలపడం కాక సమాజం కూడా అంతర్గతంగా కలిసిమెలిసి ఉండటం గత సంవత్సరం తమిళనాడులోని తామీరివరి నది పుష్కరాలు జరిగాయి ఈ ఏడు బ్రహ్మపుత్ర నది పుష్కరాలు జరిగాయి అదేవిధంగా వచ్చే సంవత్సరం తుంగభద్ర నది ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో జరుగుతాయి ఒక విధంగా చెప్పాలంటే మీరు ఈ పన్నెండు నదుల యాత్ర ఒక పర్యాటక చక్రంగా చేయొచ్చు ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన తీర్థయాత్రికులకు అద్భుతమైన స్వాగత సత్కారాలు చేసిన అస్సాం ప్రజల్ని అభినందిస్తున్నాను బ్రహ్మపుత్ర పుష్కరాల నిర్వాహకులు స్వచ్ఛతపై ఎంతో దృష్టిని కేంద్రీకరించారు అంతేకాదు ప్లాస్టిక్ రహిత కేంద్రంగా రూపొందించి నిర్వహించారు ప్రతి చోట బయో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు నదుల పట్ల ఈ విధమైన భావల్ని జాగృతం చేసే వేలాది సంవత్సరాల మన ప్రాచీన ఉత్సవాలు తరాలకు కూడా మమేకం చేస్తాయని నేను ఆశిస్తున్నాను ప్రకృతి పర్యావరణం అంటే అన్ని విషయాలు మన పర్యాటక రంగంలో భాగం కావాలి అంతేకాదు జీవితంలో కూడా అవి భాగం కావాలి నా ప్రియతమ దేశవాసులారా మధ్యప్రదేశ్కు చెందిన శ్వేత నమో యాప్ ద్వారా పంపించిన విషయం ఇది సార్ నేను తొమ్మిదవ తరవ చదువుతున్నాను నా బోర్డు పరీక్షలకు ఇంకో సంవత్సరం ఉంది అయితే విద్యార్థులు పరీక్షా యోధులకు సంబంధించి మీరు చెప్పే విషయాలను ఎప్పటికప్పుడు వింటూ వచ్చాను ఇంతకే నేను ఎందుకు మీకు రాస్తున్నానంటే ఇప్పటి వరకు మీరు పరీక్ష మీద చర్చ మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియచేయలేదు సహచరులారా మన్ కీ బాత్ విషయంలో నాకు ఇటువంటి విషయాలు ఎంతో నచ్చుతాయి నా యువ మిత్రుడు నాపై ఎంతో అధికారంతో స్నేహంతో ఫిర్యాదు చేయటం అలాగే నాకు ఆదేశాలు ఇవ్వటం సూచనలు సలహాలు ఇవ్వటం ఇవన్నీ చూస్తే నాకు ఎంతో ఎంతో ఆనందం కలుగుతుంది శ్వేత గారు మీరు సకాలంలో ఈ విషయాన్ని గుర్తు చేశారు పరీక్షలు వచ్చే ముందుగా ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా పరీక్షపై చర్చ జరపాలి మీరు చెప్పింది నిజమే ఈ కార్యక్రమాన్ని కాస్త ముందుగా నిర్వహించే అవసరం ఉంది గత సంవత్సరం పరీక్ష మీద చర్చ కార్యక్రమం పూర్తయిన తర్వాత చాలామంది దీనిని మరింత ప్రభావవంతంగా రూపొందించుకోవడం కోసం ఎన్నో సలహాలు పంపించారు కొన్ని ఫిర్యాదులు కూడా చేశారు పోయినసారి కాస్త ఆలస్యమైంది పరీక్షలు మరి దగ్గరకు వచ్చిన సమయంలో ఆ కార్యక్రమం జరిగింది నిజమే ఇస్తున్న సలహా బాగుంది జనవరిలోనే ఈ కార్యక్రమం జరపాలన్న సూచన బాగుంది మానవ వనరుల మంత్రిత్వ శాఖ మై గవర్నమెంట్ టీం కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించిన పని చేస్తున్నారు అయితే ఈసారి పరీక్ష మీద చర్చా కార్యక్రమం జనవరి నెల మొదట్లోనో లేదా మధ్యలోనో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తాను దేశంలోని విద్యార్థులందరికీ సహచరులందరికీ రెండు అవకాశాలు లభిస్తాయి ఒకటి స్కూల్లో జరిగే ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావటం రెండు ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఢిల్లీ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులను ఎంపిక చేసే పని మై గవర్నమెంట్ ద్వారా జరుగుతోంది సహచరాలరా మనందరం కలిసి పరీక్షల భయాన్ని పారతూలాలి నా యువ సహచరులందరూ పరీక్షల సమయంలో హాయిగా నవ్వుతూ ఉల్లాసంగా కనిపించాలి తల్లిదండ్రులందరూ ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండాలి ఉపాధ్యాయులు ఎంతో నమ్మకంతో ఉండాలి ఈ ఉద్దేశ్య సాధన కోసమే గత కొద్ది సంవత్సరాలుగా మన్ కీ బాత్ ద్వారా పరీక్ష మీద చర్చ అంటే టౌన్ హాల్ ద్వారా లేదా పరీక్ష యోధుల పుస్తకం ద్వారా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ ఓతంగా నిలిచారు అందరికీ కూడా నేను కృతజ్ఞుడై ఉంటాను రాబోయే పరీక్ష మీద చర్చా కార్యక్రమాన్ని మనందరం కలిసి నిర్వహిద్దాం ఇదే ఇదే మీ అందరికీ నా ఆహ్వానం సాచల్లరా పోయినసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో రెండు వేల పదిలో అయోధ్య విషయంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి చర్చించాను అప్పుడు దేశంలో శాంతి సౌభ్రాతృత్వం ఏ విధంగా పరిరక్షించబడ్డాయో ప్రస్తావించాను తీర్పు రాకముందు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈసారి కూడా నవంబర్ తొమ్మిదవ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది నూట ముప్పై కోట్ల మంది భారతీయులు ఈసారి కూడా దేశ ప్రయోజనాలకు మించింది మరొకటి లేదని నిరూపించారు దేశంలో శాంతి సమైక్యత సద్భావనల విలువలే అన్నింటికంటే ముఖ్యమైనవని నిరూపించారు రామ మందిరంపై తీర్పు వచ్చినప్పుడు యావత్ దేశం దానిని హృదయాలకు హత్తుకుంది ఎంతో సహజంగా శాంతిపూర్ణమైన భావనతో స్వీకరించింది ప్రజలందరూ చూపించిన సంయమనానికి సహనానికి వారి పరిపక్వమైన ఆలోచనలకు ఉదాహరణగా నిలిచినందుకు దేశ ప్రజలందరికీ మన్ కీ బాత్ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఒకవైపు సుదీర్ఘకాలం తర్వాత చట్టపరమైన పోరాటం ముగిసింది మరోవైపు న్యాయ వ్యవస్థ పట్ల దేశంలో గౌరవం వినబడించింది నిజంగా చెప్పాలంటే ఈ తీర్పు న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు తర్వాత ఇప్పుడు దేశం కొంగొత్త ఆశలతో వినూత్న ఆకాంక్షలతో సరికొత్త మార్గంలో ముందుకు సాగుతోంది ఈ ఆలోచనలు భావనలనే మనవిగా చేసుకొని శాంతి ఐకమత్యం సద్భావనలతో నవభారతం వైపు ముందుకు సాగాలన్నదే నా ఆకాంక్ష నా ప్రియతమ దేశవాసులారా మన నాగరికత సంస్కృతి మన భాషలు యావత్ ప్రపంచానికి భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని అందజేస్తాయి నూట ముప్పై కోట్ల మంది భారతీయులున్న ఈ దేశంలో మైలు మైలికి నీళ్లు మారుతాయని ప్రతి నాలుగు మైళ్ళకి భాష మారుతుందని చెబుతూ ఉంటారు మన భారతదేశంలో వందలాది భాషలు వందలాది సంవత్సరాలుగా పరిమళిస్తూనే ఉన్నాయి అయితే ఈ భాషలు మాండలికాలు లుప్తమైపోతాయేమోనన్న భయం అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్లోని ధార్చుల గాధ చదివే అవకాశం దొరికింది నాకెంతో సంతోషం అనిపించింది ప్రజలు ఏ విధంగా తమ భాషలకి దోహదం చేయటం కోసం ముందుకొస్తున్నారో ఈ కథ ద్వారా తెలిసింది కొత్త ఆలోచనతో సృజనాత్మకంగా కొత్తవి తయారు చేస్తున్నారు ధార్చులా సమాచారం పైకి నా దృష్టి మళ్ళడానికి కారణం ఒకప్పుడు పర్యటనలో భాగంగా అటు వెడుతూ అప్పుడప్పుడు ధార్చులాలో ఆగేవాణ్ణి అటువైపు నేపాల్ ఇటువైపు కాళీ గంగా సహజంగానే ధార్చులా మాట వినగానే ఆ వార్త వైపు నా దృష్టి మళ్ళింది పితోర్ఘడ్ ప్రాంతంలోని చులాలో రంగ్ జాతికి చెందిన వారు చాలామంది ఉంటారు వీరు పరస్పరం మాట్లాడుకునే మాండలిక భాషను రగలో అంటారు ఈ భాషను మాట్లాడే వారి సంఖ్య మెల్లమెల్లగా తగ్గిపోతున్న కారణంగా వారి భాష మటుమాయమైపోతుందేమోనన్న భయం వారికి కలిగేది ఇంకేముంది ఒకరోజు వారంతా కలిసి తమ భాషను పరిరక్షించుకోవాలన్న సంకల్పం చేసుకున్నారు చూస్తూ చూస్తుండగానే రంగు జాతీయులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు రంగు జాతీయులు ఎంతమంది ఉంటారని సంగతి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వీళ్ళంతా కలిపి మహా అయితే వెయ్యి మంది ఉంటారేమో కానీ రంగు భాషను బ్రతికించుకోవడం కోసం అందరూ కూడా చేతులు కలిపారు ఎనభై నాలుగేళ్ల సింగ్ కావచ్చు ఇరవై రెండేళ్ల వైశాలి గర్భ్యాలు కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు వ్యాపారి కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సాయిశక్తులా భాషను పరిరక్షించుకోవడం కోసం ప్రయత్నాల్లో పడ్డారు ఈ కార్యక్రమంలో సామాజిక మాధ్యమాలను కూడా పూర్తిగా వినియోగించుకున్నారు ఎన్నో వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేశారు వందలాది మందిని వాటి ద్వారా కలిపారు ఈ భాషకు ఎటువంటి లిపి లేదు కేవలం మౌఖికంగా ఉన్న భాషే అయినప్పటికీ ప్రజలు కథల్ని కవితల్ని పాటల్ని పోస్ట్ చేయడం మొదలెట్టారు ఒకరి భాషను మరొకరు సరిదిద్దుతూ సవరిస్తూ ముందుకు సాగారు ఒక విధంగా చెప్పాలంటే వాట్సప్ ఒక తరగతి గదిగా మారింది అయితే ఈ తరగతి గదిలో అందరూ ఉపాధ్యాయులే అందరూ విద్యార్థులే ఈ రంగు భాషను పరిరక్షించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పత్రిక కూడా ప్రారంభించారు ఈ ఉద్యమంలో సామాజిక సంస్థల సహకారం కూడా లభిస్తుంది సహచరులరా విశేషం ఏమిటంటే ఐక్యరాజ్య సమితి రెండు వేల పంతొమ్మిది సంవత్సరాన్ని దేశీయ స్థానియ భాషల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది అంటే లుప్తమైపోయే స్థితిలో ఉన్న భాషల్ని పరిరక్షించే కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తున్నారు నూట యాభై ఏళ్ల క్రితం ఈ ఆధునిక హిందీ భాషకు మూలపురుషుల్లో ఒకరుగా భావించే భారతేందు హరిశ్చంద్ర చెప్పారు ఏమని నిజ్ భాషా ఉన్నతి ఆ హై సబ్ కో మూల్ బిన్ నిజ్ భాషా జ్ఞాన్కే మిటెత్న హియకో సూల్ అంటే జ్ఞానం లేకుండా మాతృభాష ప్రగతి అసాధ్యం ఈ విధంగా చూస్తే తమ భాషను పరిరక్షించుకోవడానికి రంగ్ జాతీయులు చేస్తున్న ఈ ఉద్యమం ప్రపంచానికి మార్గనిర్దేశనం ఒకవేళ మీరు కూడా ఈ గాథతో స్ఫూర్తిని పొందితే ఈ రోజు నుంచి మీరు మీ మాతృభాషలో మీ మాండలికంలో మాట్లాడడం ప్రారంభించండి కుటుంబ సభ్యుల్ని సమాజాన్ని ఆ విధంగా ప్రేరేపించండి పంతొమ్మిదవ శతాబ్దపు చివరి సంవత్సరంలో మహాకవి సుబ్రహ్మణ్య భారతి తమిళంలో చెప్పారు అది కూడా మనందరికీ స్ఫూర్తిదాయకం తమిళంలో సుబ్రహ్మణ్య భారతి గారు ఈ విధంగా చెప్పారు ముప్పది కోడి మొగము డయాల్ ఇనిల్ మై సింథనై పదినెయాల్నిల్ దయాల్ ఆయన చెప్పింది పంతొమ్మిదవ శతాబ్దపు చివరి దశకంలోని విషయం ఆయన ఏమంటారంటే భారతమాతకు ముప్పై కోట్ల ముఖాలు ఉన్నాయి అయితే శరీరం మాత్రం ఒక్కటి ఈ ముఖాలు పద్దెనిమిది భాషలు మాట్లాడతాయి అయితే భావం మాత్రం ఒక్కటే నా ప్రియతమ దేశవాసులారా అప్పుడప్పుడు జీవితంలో చాలా చిన్న విషయాలు కూడా గొప్ప గొప్ప ఇస్తాయి ఇప్పుడు చూడండి మీడియాలో స్కూబా డైవర్స్కు సంబంధించిన సమాచారం చదువుతున్నాను ఇది ఎటువంటి కథ అంటే ప్రతి భారతీయుడికి ప్రేరణనిచ్చే కథ విశాఖపట్నంలో సముద్రంలో గజేతగాళ్లకు శిక్షణ ఇచ్చే స్కూబా డైవర్స్ ఒకరోజు మంగమారిపేట బీచ్లో సముద్రం నుంచి బయటకు వస్తున్న సమయంలో ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ పౌచ్లను ఢీకొట్టారు వాటిని మెల్లమెల్లగా తొలగిస్తూ ముందుకు సాగుతూ ఉంటే ఇది ఒక తీవ్రమైన సమస్యగా వారికి అనిపించింది మన సముద్రాన్ని చెత్త చెదారంతో ఏ విధంగా నింపేస్తున్నామో కదా అనేక రోజులుగా ఈ గజీతగాళ్ళు సముద్రంలో నూరు మీటర్ల దూరం వరకు వెళ్ళి అక్కడ లోతైన సముద్రంలోకి దూకి అక్కడ ఉన్న చెత్తను బయటకు తీసుకొస్తున్నారు కేవలం పదమూడు రోజుల్లోనే అంటే రెండు వారాల్లోనే దాదాపు నాలుగు వేల కిలోల కంటే ఎక్కువ ప్లాస్టిక్ చెత్తను సముద్రంలో నుంచి వీళ్ళు బయటకు తీసుకొచ్చారు ఈ స్కూబా డైవర్ల ఈ చిన్ని ప్రారంభం ఒక పెద్ద ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది ఇప్పుడు వారికి స్థానిక ప్రజల సహకారం కూడా లభిస్తోంది చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు కూడా వారికి సహాయం చేస్తున్నారు కొద్దిగా ఆలోచించండి ఈ స్కూబా డ్రైవర్ల ప్రేరణతో ఒకవేళ మనం కూడా కేవలం మన చుట్టుపక్కల ప్రాంతాల్ని ప్లాస్టిక్ చెత్త నుంచి విముక్తం చేయడానికి సంకల్పించుకుంటే ప్లాస్టిక్ రహిత భారతాన్ని యావత్ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలపగలం నా ప్రియతమ దేశవాసులారా రెండు రోజుల తర్వాత వచ్చేది నవంబర్ ఇరవై ఆరు ఇది యావత్ భారతనికి ఎంతో ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే ఈ రోజునే రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటాం ఈసారి ఈ రాజ్యాంగ దినోత్సవానికి మరొక విశేషం ఉంది భారత రాజ్యాంగాన్ని స్వీకరించి డెబ్భై సంవత్సరాలు పూర్తవుతాయి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం జరుగుతోంది ఈ సంవత్సరం అంతా దేశవ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలు జరుగుతాయి రండి ఈ సందర్భంగా మనం రాజ్యాంగ సభ సభ్యులందరికీ గౌరవపూర్వకంగా నమస్సులర్పిద్దాం వారందరికీ శ్రద్ధాంజలి ఘటిద్దాం భారత రాజ్యాంగం ప్రతి పౌరుడి హక్కుల్ని గౌరవాన్ని పరిరక్షిస్తుంది ఇది మన రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి వలనే సాధ్యమైంది మన రాజ్యాంగపు ఆదర్శాలను పరిరక్షిస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్న మన సంకల్పానికి ఈ రాజ్యాంగ దినోత్సవం మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆశిస్తాను రాజ్యాంగ నిర్మాతల కన్నా కళలు కూడా ఇవే కదా నా ప్రీతమ దేశవాసులారా శీతాకాలం మొదలవుతోంది ఇప్పుడిప్పుడే చలి పుడుతోంది హిమాలయాల్లోని కొన్ని భాగాలు మంచు దుప్పట్లు కప్పుకుంటున్నాయి అయితే ఈ కాలం ఫిట్ ఇండియా ఉద్యమ కాలం మీరు మీ కుటుంబ సభ్యులు మీ మిత్రులు మీ సహచరులు ఈ అవకాశాన్ని విడిచిపెట్టకూడదు ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ చలికాలాన్ని బాగా ఉపయోగించుకోండి మీ అందరికీ ఎన్నెన్నో శుభాకాంక్షలు ఎన్నెన్నో ధన్యవాదాలు సెలవు